అవును రైట్ విజయ్ కుమార్ గారు ఈ ప్రహసనం మీద ఇంటర్నల్ గా జరుగుతున్న అంటే ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం అని ఎవరైనా అంటారే గానీ పార్టీలు అంతర్గతం ఉండదు ఇది ప్రజల కోసం పని చేసే పార్టీలు ప్రజలతో పని చేసే పార్టీ కాబట్టి ప్రజలే ఏం చేసినా ప్రజలు చర్చిస్తారు కాబట్టి ఇప్పుడు అప్పుడేమో 70 అన్నారు ఇప్పుడు 27 అన్నారు పెరుగుద్దో తగ్గుద్దో పెంచుకొని తనది తగ్గించుకొని అది వేరే విషయం కానీ 27 మంది గడప గడపకి వెళ్ళట్లేదా అంటే ఇందులో కొన్ని పేర్లు మరి చాలా ఫెమిలియర్ చాలా కష్టపడతారనే ఇదే ఉంది మరి వాళ్ళకి నేనే సింపతి చూపిస్తున్నానని కాదు కానీ అలాంటి చర్చ అయితే ఉంది వాళ్ళ పేర్లు అలా ఉన్నాయి లిస్టులో అండ్ వారసులకు ఇవ్వను అని అంటే పాపం పేర్ని నానిగారు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు ఇక రాజకీయాల్లో ఉండడం ఎందుకంటే అంటే వాస్తవం చెప్పాలి అంటే మంత్రి పదవుల్లోంచి తీసేసిన తర్వాత చాలా నొచ్చుకున్నారు చాలా మంది పైగా తీసేసింది అందర్ని తీసేశారా అంటే తీసేలా కొంతమందికి భయపడో లేకపోతే ఇంకో రకంగానే కొంతమందిని కంటిన్యూ చేశారు దాంతో కొంతమంది నొచ్చుకున్నారు నానిగారు కొద్దిగా బయటపడ్డాడు మిగతా వాళ్ళు బయటపడాల పేరి నానిగారు బయటపడ్డాడు ఆయన తరపున కొడాల నానిగారు ఈసారి పేరి నానిగారి తరపున వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తాడు అని నాకు తెలిసి కొడాల నాని కూడా నొచ్చుకునే ఉంటాడు మరి ఆయన పోటీ చేస్తాడో నాకు లేదో నాకు తెలియదు సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు వారసులు తీసుకురావద్దు మీరే చేయాలి అని అంటున్నాడంటే దాని అర్థం ఏంటి వీళ్ళు పోటీ చేయరు అని అంటే ఇంకా అది చేదాటిపోతారని అర్థమా ఏంటో మీకేమైనా అర్థమైతే చెప్పండి దయచేసి అంటే వెంకటేష్ గారు మనం వినింది వన్ షాట్ టూ బర్డ్స్ అంటాం కదా వన్ షాట్ మెనీ బర్డ్స్ మెనీ బర్డ్స్ ఎలా మెనీ బర్డ్స్ అంటే ఒకప్పుడు 50% ఎమ్మెల్యేలందరినీ కూడా మార్చేస్తాను ఇప్పుడు 27 మంది అంటే 50% 151కి 70 పైన ఎమ్మెల్యేలు ఈరోజు 27 ఎమ్మెల్యేలు అంటే బ్రహ్మాండంగా అందరూ పెరిగారు అని మనకి ప్రజలకి చెప్పడం 27 మంది ఏదో ఓడిపోతారని కాదు 70 పై చీలుకున్న ఎమ్మెల్యేలు ఈరోజు 27 మంది మాత్రమే తగ్గారు ఈ 27 మందికి కూడా నేను వార్నింగ్ ఇస్తున్నాను ఈ 27 మంది కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం అంటే పూర్తిగా జీరో అందరం బాగున్నాం 151 175 అంటుంటారు కదా అలా 175 అని చెప్తే ఎవడు నమ్మడని ఈ లెక్కన ఇంకొకటి ఏంటంటే ఈ 27 మంది ఎలా ఉందంటే పరిస్థితి గ్రామాల్లోకి వెళ్తున్నారు గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళి రోడ్డు బాగోదు రోడ్డు బాగోకుండా ముక్కుతూ మొలుగుతూ ఏదో విధంగా వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్తారండి అక్కడ కూడా మీకు ఎలా ఉందంటే ఎమ్మెల్యేల పరిస్థితి గ్రామాల్లోకి వెళ్ళేసరికి వాళ్ళకి బాగుండే గ్రామాలు మాత్రమే వెళ్తున్నారు ఆల్రెడీ ప్రజలు తిరగబడిపోయారు ప్రజలు కాదు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు ఈ మధ్య చూస్తున్నారు అనేక మంది రిజైన్ చేస్తున్నారు రానివ్వట్లేదు కదా మా నిధులు ఎత్తుపోయారని రావట్లేదు సర్పంచులు కాదు వీళ్ళు అయితే రిజైన్ చేసేస్తున్నారు మేము ఏం సాధించాము సంవత్సరానికే మొన్నే సంవత్సరం అని చెప్పి పండగలు చేసుకున్నారు చాలా మంది రిజైన్ చేసేస్తున్నారు ఎందుకంటే ఇంకాకి పరిస్థితులు బాగోలేదు ఇంకా రేపొద్దున ఫ్యూచర్ కూడా కనపడదు మాకు ఏమి ఇవ్వట్లేదు కాబట్టి మేము ఏం చేయట్లేకపోతున్నాం అనేది ఇది బెస్ట్ ఏంటంటే రాజకీయ భవిష్యత్త పదవా ఈ పదవి ఉంచుకుంటే రాజకీయ భవిష్యత్తు చచ్చిపోతుంది ఈ పదవి తీసేసుకుంటే రాజకీయంగా రేపొద్దున మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చనే పరిస్థితుల్లో ఎంపీపీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ రిజైన్ చేసేస్తున్నారు.